కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామి దేవస్థానం భక్తులతో రద్దీతో పోటెత్తింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేష్ ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూను మార్పులు చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు కాణిపాకానికి రావడం జరుగుతుందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కాణిపాకం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలియజేశారు. స్వామివారి దర్శన వేళలు పెంచుతూ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వల్ప మార్పు చేయడం జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆలయ దర్శన ఈ వేళలో మార్పు చేసినట్లు భక్తులు గమనించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తెలియజేశారు.